బ్రో, ఈ ఫ్రైడే హిట్ టు సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక కొత్త కాంట్రవర్సీ కి దారితీసే ఒక సూచనలు కనిపిస్తున్నది. ఏంటంటే, ఈ సినిమా సమాజంలో క్రైమ్ని పెంచుతుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి. అదేంటంటే, ఇలాంటి నేరపూరితమైన ఒక వైలెన్స్తో కూడిన సన్నివేశాలు చూపించడం వల్ల అలాంటి సైకో మెంటాలిటీ ఉన్న వాళ్ళపై ప్రభావం చూపి వాళ్ళు నిజంగా అలాంటి నేరాలకి పూనుకుంటారు అనే ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి. అలానే ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీలో ఒక కేసు జరిగింది ఒక నేరం. అదేంటంటే, అఫ్తాబ్ అండ్ శ్రద్ధ, అది తెలిసే ఉంటుంది నీకు న్యూస్, అతను అమ్మాయిని ముక్కలు ముక్కలుగా ముక్కలు నరకడం. ముక్కలు చేసి దాని తర్వాతే కోఇన్సిడెంటల్లీ అదేదైతే జరిగిందో టీజర్లో కూడా అదే ఎగ్జాక్ట్లీ చూపించారు. అండ్ ప్రెస్ మీట్ లో కూడా డైరెక్టర్ శైలేష్ కొరను దాన్ని ప్రస్తావించాడు, ఈ సినిమా అలానే ఉండబోతుంది, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని నేపథ్యంగా తీసుకొని తీసాము, అండ్ అంతకు మించి కూడా చాలా క్రైమ్ సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో, సో బీ ప్రిపేర్డ్ అని చెప్పారు. అండ్ రీసెంట్ గా సెన్సార్ బోర్డు కూడా ఏజ్ సర్టిఫికేట్ ఇచ్చింది, అలానే యూట్యూబ్ కూడా ఏజ్ రిస్ట్రిక్టెడ్ చేసింది, ట్రెండింగ్ లిస్ట్ నుంచి తీసేసింది. సో ఇవన్నీ ఒక సినిమాపై, నిజంగా ఒక సినిమా అనేది సమాజంపై అంత ప్రభావం చూపిస్తుందా, నీ టేక్ ఏంటి దీని మీద? 100కి 100% ప్రభావితం అయితే చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ సినిమాలో చూపించే సీన్స్ ప్రకారమే కొంతమంది సైకిక్ వాళ్ళు ఉంటారు, ఏదైనా టక్కన్ తీసేసుకుంటారు వాళ్ళు నెగిటివ్ని. మనకు చాలా మంది డాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. కానీ నేనేముంటున్నా అంటే సినిమాని సినిమాలాగా చూడాలి. అవును, ఇప్పుడు యూట్యూబ్ ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టేసింది, తర్వాత సెన్సార్ బోర్డు కూడా 18+ ఉంటేనే కదా. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అంటే ఏంటి, 18+ ఉండాలి. కానీ మన థియేటర్లో ఏం చేస్తున్నారు, 18 లోపల ఉండే వాళ్ళని కూడా అలౌ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు అది ఫస్ట్ అది రిస్ట్రిక్ట్ చేయాలి కదా, వాళ్ళు చూడకూడదు, వాళ్ళ ఓన్లీ మెంటాలిటీ. మల్టీప్లెక్సెస్ లోనే అలౌ చేయట్లేదు, మిగతా సింగిల్ స్క్రీన్స్ లో 18 బిలో మల్టీప్లెక్స్ లో వాళ్ళు కూడా అలౌ లేదు, చేస్తారు. నేను ఈ మధ్య అబ్జర్వ్ చేశాను. చాలా ఓకే ఏ రేటెడ్ సినిమాలని సరే లైట్ తీసుకుంటున్నారు, ఓకే కంపల్సరీ పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి సినిమాల వల్ల ప్రభావితం ఎంత ఉంటుందో, వాళ్ళు ఇచ్చే మెలకువలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒంటరిగా మహిళ ఉంటే ఎలా ఉండాలి, అలా ఉంటే ఇలా జరుగుతాయి, సో జాగ్రత్తగా ఉండని ఇండైరెక్ట్ మెసేజ్లు కూడా ఉంటాయి కదా. అట్ ద సేమ్ టైం సమాజంలో సైకోలు అలా బిహేవ్ చేస్తే వాళ్ళ గతి ఏమవుతుంది లాస్ట్కి, వాళ్ళని చంపేస్తారు కదా, బతకనివ్వరు పోలీసులు కానీ ఏదైనా కూడా. అట్ ద సేమ్ టైం పోలీసులకు కూడా ఈ కేసుని ఎలా చేస్ చేయాలి, ఇప్పుడు సినిమాలో అన్నిసార్లు చూపిస్తారు, 5-6 సార్లు పోలీస్ చాలా తడబడతారు కదా, అంటే ఫెయిల్ అవుతాడు. ఆ ఫెయిల్యూర్ నుంచి పోలీసులు కూడా లేదు, 1 టైం సక్సెస్ అవ్వాలంటే ఇలా కాదు, ఈ వేళ వెళ్ళాలి అనేది కూడా ఆలోచించవచ్చు కదా. బసు ఒకటి, సినిమాలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మన వాళ్ళు ఏంటంటే కొంతమంది దరిద్రులు, సైకోగాళ్ళు కేవలం నెగిటివ్ను మాత్రమే తీసుకొని ఇంకా పాజిటివ్ని అంతా వదిలేస్తారు. తప్పు చేసిన వాడికి లాస్ట్లో శిక్ష పడుతుందని మాత్రం చూపిస్తారు కదా. మనం రామాయణం దగ్గర నుంచి ఏమైంది అంటే, రావణాసురుడు చాలా గొప్ప మనిషి, సీతను ఎత్తుకోబోయినాడని చెప్పేసి అందరినీ సీతను ఎత్తుకోకపోతే ఏమైతుంది, రాముడు వచ్చేసి చంపేస్తాడనేది నీతి. ఫస్ట్ ఒక మంచిని మంచి లాస్ట్ లో చూపిస్తారు, చెడంతా ఫస్ట్ ఇట్లా చేయకూడదురా అని చూపిస్తారు. సినిమాలు కూడా అంతే, సినిమాని సినిమాలాగా చూడాలి. కానీ ఏందది, అయితే ఇది ఒకటే కదా, దీనికి ముందు రాక్షసన్ క్రిస్టఫర్ అనే క్యారెక్టర్ కానీ, అవును అది అంతకుముందు కూడా చాలా ఇంపాక్ట్ అసూయలో ఇచ్చింది. రవిబాబు క్యారెక్టర్ కానీ, ఇవన్నీ అనసూయ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని నేపథ్యంగా తీసుకుని తీసినవే. బట్ వాటికి రాని ఒక ఏవైతే ఆడియో ఆరోపణలు హిట్ టు మీద బాగా వస్తున్నాయి, దానికి అంటే రీజన్ అది ఏంటి? అది ట్రైలర్ ని కట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ట్రైలర్ లో అసలు ఇవన్నీ చూపించకూడదు, జనాల్ని అట్రాక్ట్ చేయాలని ఇవన్నీ ట్రైలర్ లో చూపిస్తారు. బేసిక్ గా ట్రైలర్ ని ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసి ఆ సీన్లన్నీ తీసేసి కూడా చూపించవచ్చు కదా, ఏదో ఇంట్రెస్టింగ్ గా కూడా క్రియేట్ చేయొచ్చు.